నమస్తే అండి. నన్ను రమణ అని పిలవండి. రమణ గారి మిత్రులు రమణ గారు. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు రామారావే కొడవటి కుటుంబరావు ఇంట్రొడ్యూస్ చేశాడు ఐఐటిలో. హీఈస్ మై జూనియర్ దేర్. ఇద్దరు రమణాలకి రామారావు గారే పరిచయం చేశారు అమ్మ కుకు గారి గురించి. అయితే నాకైతే డెఫినెట్ గా అప్పట్లో చాలా చాలా ఎంజాయ్ చేశాను. బట్ గత 25 ఇయర్స్ నుంచి ఏం చదవట్లేదు. బట్ ఇవాళ కుతూహలం కలిగింది మీరేం మాట్లాడుతున్నారో విందామని. నేను కనీసం ఒక 10 మంచి ఈ పుస్తకాలు కొనిపించానండి. నేను కొన్న 5 కాపీలు కొన్నాను, 10 మంచి కొనిపించాను. అప్పుడు ఆ రోజుల్లో నాకు ఇంకా గుర్తుంది, ఎవరో డబ్బున్న వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి మా నాన్న పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చారు, ఏ పుస్తకాలు కొనుక్కుంటే బాగుంటుంది అంటే నేను ఆలోచించి కొడగట్టుకుంటు వాల్యూమ్స్ అన్ని కొంటే బాగుంటుందని చెప్పాను సలహా. తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికి అలా చెప్తుండేవాడిని. చాలా గొప్ప, చాలా గొప్ప మాట, అద్భుతమైన సలహా అసలు. అయితే మనం ఈ రోజు విశేషంలోకి వెళ్దాం అండి. మొట్టమొదటిగా మనం ఇప్పుడు కొడవటి కుటుంబరావు గారు రాసిన చదువున వల్ల మొదటి నుంచి చివరి వరకు ఏకపీకని చదివానండి. దాన్ని చాలా అసలు ఎక్కడా కూడా బ్రేక్ ఇవ్వాలనిపించలేదు. ఎంత అర్ధరాత్రి లేట్ నైట్ అయినా కూడా చాలా ఉత్సాహభరితంగా ఉంది. ఆ శైలి కూడా ఎంత సహజంగా ఉంది. ఇందాక మీరు అన్నట్టు మన కేతు గారు ఆనాటి కాలమాన పరిస్థితులు, సామాజిక రాజకీయ ఆర్థిక పరిస్థితులు అన్ని కూడా కూలంకషంగా నేను అసలు నా కళ్ళ ముందు తిరిగింది అనమాట. అది సుమారుగా మొదటి ప్రపంచ యుద్ధ కాలం కదా అది, అంటే 1910 నుంచి 1930 సమయం. ఆ కథాకాలం 1910 నుంచి 1935 వరకు. అంత ఊరుకు ఒకవేళ 5 సంవత్సరాలు కొనవాడు కాబట్టి మనం కొంచెం అటు వెళ్ళవచ్చు. ఏమైనా 35 ఏళ్ళ జీవితాన్ని మనం అందులో స్పష్టంగా చూడవచ్చు. మీరు అన్నట్లు మొత్తం అప్పటి సామాజిక పరిస్థితులు అన్ని, ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధ కాలం అయితేనేమి బాల గంగాధర తిలక్ నుంచి గాంధీ గారు జాతీయ ఉద్యమ నాయకత్వం తీసుకోవడం దగ్గర నుంచి అక్కడి అప్పటి కాలమాన పరిస్థితులు అన్ని కూలంకషంగా. అంతేకాదు, అంటే ముఖ్యంగా రాజకీయ పరిస్థితులే కాదు, అప్పటి నాటకాలు, అప్పటి సాహిత్యం, అప్పటి ఆటలు, అంటే బాల్య క్రీడలు, గ్రామీణ క్రీడలు. దాని గురించి ఒక మాట, దానిలో చాలా గోళీలాట గురించి రకరకాల గోళికాయల ఆటలు రాశారు, అవి ఎప్పుడు వినలేదు నేను అసలు. అన్నిటి నుంచి ఇటీవల ఏదో చట్టం చేశారు కానీ మన అప్పుడు 2 రాష్ట్రాలు విడిపోకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిల్లల్ని హింసించడం, పిల్లల్ని కొట్టడం, తిట్టడం, ఇది చాలా అన్యాయం అని. కానీ అది అప్పుడు పరిస్థితుల్లో 2 పాఠశాలల్లో ఒకసారి అసలు మొట్టమొదటి తల్లి దగ్గర నేర్చుకోవడానికి ఎందుకు సిద్ధపడతాడంటే మార్కండేయులు మామూలు హింస కాదు, వీధిపడి మాస్టర్ కోదండం వేయడం, వేంబెత్తంతో కొట్టారు, వేంబెత్తంతో కొట్టడం, కోదండం వేయడం, ముంతపొగ పెట్టడం, వేలాడది కిందికి నుంచి వేలాడదీసి కింద. మా రోజుల్లో ఏమో నేను చదువుకునేటప్పుడు ఒక మాస్టర్ కంప పెట్టేవాడు, వీడేమో పొగ పెట్టేటటువంటి వాడు. అంటే బహుశా పిల్లల్ని హింసించేటటువంటి చదువులకు వ్యతిరేకంగా, అంటే అప్పుడు ఆయన ఎంత నిశితంగా పరిశీలించి అప్పుడున్నటువంటి కుసంస్కారులు, పెద్ద చదువు లేనటువంటి చదువు సంజయ్, ఎందుకంటే గణపతి నవల్లో వాడు ఏమి చదువు అన్నటువంటి గణపతి మాస్టర్ అయినప్పుడు అట్లనే ఉంటుంది కదా. ఇప్పుడు మనకు మాస్టర్లలో గణపతులు ఉన్నంత వరకు, మాస్టర్లలో మార్కండేయులు లాంటి వాళ్ళు ఉన్నంత వరకు పిల్లలకి ఆ చదువు మీద శ్రద్ధ అనేది కలగదు, భయమే ఎక్కువగా ఉంటుంది. అయితే మరింత ఈ నవల గురించి విశ్లేషించే ముందు, చదువు నవల గురించి సంక్షిప్తంగా కథా సారాంశం చెప్పుకుందాం అంటారా? చెప్పండి, తప్పకుండా విశ్వనాథ్ రెడ్డి గారు. అయితే దీంట్లో ప్రధాన పాత్రదారులు తల్లి సీతమ్మ ఉంటుంది కదా, సీతమ్మ, కొడుకు సుందరం, వీళ్ళిద్దరు ప్రధాన పాత్రదారులు సీతమ్మ సుందరం. వాళ్ళ మధ్య ఏంటంటే ఈ చదువు అంతా కూడా తన కొడుకు బాగా చదువు రావాలి, బాగా చదువుకొని చాలా గొప్పవాడు అవ్వాలి, కానీ మనసులో చదువు అంటే భయం పుడుతుందేమో, చదువు అంటే వెనకాడతాడేమో, ఏమూలో సంశయం ఆమె చిన్నప్పటి నుంచి వేధిస్తూ ఉంటుంది. ఈ మాస్టర్లు ఇందాక మనం అనుకున్నట్టు కొట్టడం వల్ల అయితేనేమి, దేని వల్ల అయితేనేమి. అయితే ఈ నవలంతా కూడా మొదటి నుంచి చివరికి ఆ ఎలా ఆయన ప్రస్థానం, ఆ చదువు అనేది ప్రారంభించాడు వీధి బడిలో, చివరికి కాశీ అంటే వీధిబడి నుంచి బెనారస్ వరకు, కాశీ హిందూ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ చదువుకోవడం వరకు జరుగుతుంది. కాకపోతే నవల్లో
రకరకాల మిత్రులను కలవడం, మీరు అన్నట్టు గ్రామీణ ఆటలు ఆడుకోవడం, రకరకాల మాస్టర్లు, ఇతర పరిచయాలు, ఇతర మానవ సంబంధాలు, అప్పట్లో ఉన్న బాల్య వివాహాలు, సాంఘిక దురాచారాలు, ఎన్నిటినో స్వాతంత్రోద్యమము, మొదటి ప్రపంచ యుద్ధము, వాటి కోసం వాళ్ళు ఎలా నిధులు సేకరించింది, బ్రిటిష్ ప్రభుత్వంలో వారికి సేవభావం ఉండేటటువంటి వాళ్ళు, యూనియన్ జాక్ జనరల్ అనుకోవడం, అవును అనుకోవడం కూడా అన్నిటికి మించి అనంత్ గారు మీరు ఆ ప్రస్తావించిన విషయాలు తో పాటు ప్రధానంగా మరొక అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కుటుంబరావు ఆ చదువు నాల ద్వారా చెప్పినటువంటిదే కాకుండా ఆయన మొత్తం సాహిత్యం ద్వారా నమ్మినటువంటి ఒక జీవిత సత్యం, ఒక వాస్తవికత ఉంది. చదువు అంటే ఏమిటి? అసలు జ్ఞానం ఎట్లా అవుతుంది? చదువు అంటే కేవలం పుస్తక జ్ఞానం, అంటే అనుభవ జ్ఞానము, పుస్తక జ్ఞానం. అనుభవం మీరు అన్నట్లు మిత్రుల ద్వారా, పరిసరాల ద్వారా, కుటుంబం ద్వారా, సమాజం ద్వారా అమ్ముతుంది. మరి పుస్తక జ్ఞానం కూడా ఆయన ఒక మాట అంటాడు, ఆ పుస్తకం చదివేటప్పుడు దాంట్లో ఉన్న విషయాలతో పాటు జీవితానికి అన్వయించుకునేటటువంటి ఒక సామర్థ్యము అబ్బాలి. మంచి మాట చెప్పారు. అయితే ఎంతసేపు ఈ చదువు నవల్లో హీరో సుందరం వచ్చేసి చదువు మీద ఫోకస్ చేస్తాడు కానీ, ఎంఏవరకు చదువుతాడు కానీ, ఆ జీవితాన్ని, ఆ చదువుని జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, ఆ జీవితంతో మనం ఎలా ఉద్యోగం సంపాదించాలి, ఆలోచన ఏముండదు. ఎంతసేపు చదువుతూ పోతూ ఉంటాడు కానీ అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేస్తాడు. అయితే అక్కడ మనము దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, సుందరం మొత్తం అతని వ్యక్తి లక్షణాలను అతని మొత్తం మనం పరిశీలించినట్లయితే అతను మానసిక జీవి. అవును, అంటే నిజానికి ఒక రకంగా నవల చదువుతున్నప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ ఇప్పుడే ఈ రమణ గారు ఊరుకోరు కదా, మళ్ళీ నన్ను చదివించారు చదువు నవల్ని. అతను మానసిక జీవి, బహుశా రచయితలు అనేటటువంటి మానసిక జీవులు మాత్రమే రచయితలు అవుతారేమో, అందుకే అతను కథలు రాయడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. ఆ కథలు ఎట్లా రాస్తారని తర్వాత విషయం చూద్దాం. అంటే అతను సమాజంలో, సమాజంలో ఉన్నటువంటి సంఘటనలని, సంఘటనల ప్రభావితం అవుతున్నాడు, ఆయా సన్నివేశంలో పాల్గొంటున్నాడు, కానీ అతను కొంచెం ఎడముగా ఉంటున్నాడు. అంటే సంఘానికి ఎదురొడ్డి ఒక ఆదర్శవంతమైన జీవితం గడపాలనుకుంటాడు, కానీ ఆనాటి సాంఘిక దురాచారాలు, ఇప్పుడు బాల్య వివాహాలు అయితే ఏంటి, ఇంకా వేరే ఏమన్నా కానివ్వండి, వాటిని ఎదిరించి నిలబడలేకపోతాడు. మనసులో అంత ఆదర్శ, ఒక ఆదర్శవంతమైన మనిషిలాగా చాలా ఉన్నతమైన విలువలతో ఉన్నతంగా ఆలోచిస్తాడు, కానీ వాటిని అమలు పరచడంలో అతను విఫల్ అవుతాడు. అందుకే జీవితాన్ని అన్వయించుకోవడంలో మధ్యతరగతి యువకులకు సంబంధించినటువంటి బలహీనతలు ఉన్నాయి. ఈ సుందరం వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఇదేమిటంటే, అతను ప్రేక్షక పాత్ర, తర్వాత దానికి సంబంధించినటువంటి బాధపడేటటువంటి ఒకనొక మానసిక జీవిగా కనిపిస్తాడు, కానీ మీరున్నట్లు కార్యరంగంలో వాటిని ఎదిరించి ఒక నాయకత్వం వహించాడు చివరిలో. అందుకే అతను భగత్ సింగ్ ని మొత్తం వాటికి సంబంధించినటువంటిది కూడా ఆయన మెచ్చుకుంటాడు. అంటే జాతీయోద్యమంలో లోపాలని చూస్తాడు, అన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాడు. కానీ గమనించి అతను కార్యవాది మాత్రం కాదు. అయితే అతని వాస్తవిక జీవిత చిత్రణ ద్వారా మనకు ఏ రకమైనటువంటి మనము ఆ జీవిత వాస్తవికతను ఆయన చిత్రించినటువంటి పద్ధతి ద్వారా ఏ రకమైనటువంటి విజ్ఞానం పాఠకులకు అందుతూ ఉంది, ఏ రకమైనటువంటి ఒక ఒక భావాలు అందుతూ ఉన్నాయి, ఏ రకమైన భావాల్ని ముందు పాఠకులు ఏర్పరచుకోవాలనే దాని పట్ల మనం తప్పనిసరిగా. అందుకే ఆయన ఒక చోట అంటాడు, పాఠకుడికి అన్నీ మనం అందించడం కంటే వాడి ఊహాశక్తి కూడా కొంత, ఊహాశక్తి మీద కూడా కొంత గౌరవం సారే. ఈ కథ చదువుతున్న సేపు నాకు ఎలా అనిపించింది అంటే, అంటే మనల్ని మనం ఊహించుకుంటాం ఆ కథలో. ఇప్పుడు ఆ కాలమైన పరిస్థితుల్లో చదువును రాశారు కదా, ఇప్పుడు 1915 నుంచి 1935 వరకు రాస్తుంటే కనుక, ఇప్పుడు మనం ఉదాహరణ మేము 70 80లో చదివాం అనుకోండి, అదే కాలమాన పరిస్థితి, అంటే వేరే కాలమైన పరిస్థితి మనం అన్వయించుకోవచ్చు ఆ కథని. అది అయితే ఇప్పుడు మనకు మరొక ఇద్దరు మిత్రులు ఉన్నారు, సురేష్ కొల్చా గారు అట్లాంటా నుంచి అనుకుంటా, అలాగే ఇస్మాయిల్ సుహైల్ గారు. సురేష్ గారు నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ జాయిన్ ఇన్ ద కాల్. థ్యాంక్స్ అండి. అయితే సురేష్ గారు ఉన్నారు కాబట్టి ఆయనకు భాష మీద మంచి పట్టుంది కాబట్టి, నాకు ఈ నవల్లో మొట్టమొదట కేతు గారు మనకి
మొదట అక్షరాలు దిద్దిస్తారు కదా మీరు అన్నట్టు వీధిపడి మాస్టర్ అంటే భయం కలిపి కొట్టడం వల్ల అతను బాగా దిద్ది చేతులు నబ్బట్టడం వల్ల ఇంకా పోవడానికి మారం వేస్తే అమ్మ నేర్పిస్తుంది అక్షరాలు. అన్ని అక్షరాలు చాలా అమ్మ నేర్పే విధానం బాగుంటుంది. చాలా తొందర తొందరగా 3 రోజుల్లోనో ఒక 6 రోజుల్లోనో అక్షరాలు నేర్చుకుంటాడు. ఆ నుంచి బండి వరకు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత అమ్మ నేను ఇంకా మాటలు రాయగలనా చదవగలనా అంటాడు. లేదురా అప్పుడే ఎట్లాగూ గుణింతాలు రావాలి ఇంకా ఒత్తులు రాయాలి రావాలి అని అంటే అమ్మ నేను రాయొచ్చా అంటాడు అమ్మ అనే పదాన్ని. ఇప్పుడు ఇంకా రాయలేవు ఇంకా మా ఒత్తులు రావు కదా అంటే మా ఒత్తు రాదు కదా అంటే కాసేపు తెచ్చి రాసి చూపెడతాడు. ఏంటి రాసి చూపెడతాడు అంటే అమ్మ రాసి మా రాస్తాడు. అది భలే అనిపించింది నాకు అమ్మ అని రాస్తాడు. అది నేను అన్నట్లు ఇంకా సుందరం అదృష్టవంతుడు. మా తరంలో సుందరం పలక మీద మాత్రమే దిద్దాడు, వేలు ఒప్పులు పట్టే. మా తరంలో పిల్లలకు ఇసుకలో దిద్దించేవాళ్ళు. ఇంకా ఇసుకలో దిద్దించేటటువంటి అప్పుడు హింస ఉందే, మగ పిల్లలు ఆడపిల్లలు పడుతున్నటువంటి హింస నేను దిద్దలేదు. కానీ ఇప్పుడు కొంచెం తిరుగుబాటు మనస్తత్వం వల్ల ఏదో వేరే పద్ధతిలో చదువుకున్నాను. మేము చిన్నప్పుడు అక్షరాలు దిద్ది గుర్తొచ్చిన చూసినప్పుడు మాత్రం చాలా బాధపడ్డా. ఇక మీరు అన్నట్లు అమ్మ దీనికి ఒకటి ఏంటంటే లేఖన చిహ్నాలు వేరు. అంటే మనం మన ధ్వనులకి లేఖన చిహ్నాలు కొన్ని ఉంటాయి. తెలుగులో కూడా లేఖన చిహ్నాలు ఉన్నాయి. అవి 52 లేకపోతే మన శిరీష కూడా బాగా తెలుసు. మన బడితో సంబంధం ఉంది కదా. అది మీరు అన్నారు కదా అక్షరాల గురించి వచ్చింది. అలాగే సురేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి నాకు ఇప్పుడు ఆయనకి చాలా అనుమానాలు ఉంటాయి. సుందరం అక్షరాలు నేర్చుకునేటప్పుడు అసలు ఈ అక్షరాలు అవసరమా తెలుగు భాషలో అని చాలా అనుమానాలు వస్తాయి. అయితే ఇది చూడండి అక్షరాల గురించి. అక్షరాలు వాడి బుద్ధిని ఎక్కడెక్కడికో తీసుకుపోయేవి. వాడి తలకాయలో చిన్న చిన్న 2 అక్షరాల మాటలు మాటల్లో భాగాలు ప్రతిధ్వనించేవి. అన్ని అక్షరాలు వాడికి సమంగా కనిపించేవి కావు. కొన్ని భయపెట్టేవి, అనుమానం కలిగించేవి. అరు అరు అలు అలు ఇన్యా ఇని అక్షరాలు చూస్తే సుందరానికి చాలా అనుమానం. ఇన్యా అనే అక్షరాన్ని ఇనే అని, ఇని అనే అక్షరాన్ని ఇని అని అనాలని వాళ్ళ అమ్మ చెప్పింది. బుద్ధిమంతుడలే సుందరం ఒప్పుకున్నాడు. కానీ ఏమూలో వాడికి శంక ఉండనే ఉంది. ఇవేం అక్షరాలు, వీటిని చూస్తే ఏ మాట ఎందుకు జ్ఞాపకం రాదు. అక్కడ చూడండి జ్ఞాపకాన్ని రాశారు మరి కుటుంబరావు గారు 1920 పాపం సుందరానికి వచ్చిన అనుమానం. ఈ 2015 ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పండితులకు రాకపోవడం కూడా శోచనీయమైన విషయం. ఇక్కడ పెరుగుతున్న తెలుగుదేశం పిల్లలకి వస్తూ ఉంటుంది. ఆవిడకి వచ్చినప్పుడు రురు లులు అవి ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు చెప్పినటువంటివన్నీ ఇవి అసలు నేర్పించవలసిన అవసరం ఉందా? ధ్వనికి లేఖనానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అది యాదృచ్ఛికమైందా శాశ్వతమైందా? అయితే ఈ అంశం గురించి మనం సురేష్ కొల్చాల గారి అభిప్రాయం తీసుకుందాం. సురేష్ గారు చెప్పండి. హలో ఏమండి, వినిపిస్తుందా? నేను మాట్లాడుతుంది బాగా వినిపిస్తుంది. వినిపిస్తుంది. అయితే నా అభిప్రాయం కొంచెం మీకు ఆశ్చర్యపరచవచ్చు. ఏం లేదు అంటే చారిత్రకంగా భాషను చారిత్రకంగా అధ్యయనం చేస్తున్న వాళ్ళకి ఈ అక్షరాలు తప్పకుండా అవసరం. ముఖ్యంగా పాణిని గారి నుంచి పతంజలి మనం చూస్తూ వస్తుంటే ఫోనెటిక్స్ ఫోనాలజీ తెలిసిన వాళ్ళకి మన మన భారత భాషల ప్రత్యేకత ఏమిటంటే భాషా శాస్త్ర పరంగా 2000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో డెవలప్ అయిన అభివృద్ధి చెందిన భాషా శాస్త్ర సంపద ఇప్పుడు మన ఆంగ్లేయులు విదేశీయులు పాశ్చాత్యులు గత 200 సంవత్సరాల క్రితం మాత్రమే కనుక్కున్నారు. అంటే ఫోనాలజీలో భారతదేశం ఎప్పుడో చాలా అభివృద్ధి చెందింది. కాబట్టి ఇవి చాలా వరకు ఇప్పుడు మనకి కొడవటి కుటుంబరావు చలం ఈ రోజుల్లో అంటే మోడర్నిస్ట్ ధోరణిలో ఇప్పుడు ఇల్లు ఇక్కడ అని రాయడానికి ఈ అని రాసి మనకి ఈ అనే అక్షరం అవసరం లేదు, అచ్చు అనే ఈలు ఊలు అవసరం లేదు, ఊరు అని రాయడానికి వా రాసి ఉక్కారని ఇస్తూ చలం మొదలు పెట్టాడు. తర్వాత ఐ థింక్ మిగతా మోడర్నిస్ట్లు అంతా ఫాలో అవుతూ వచ్చారు. అయితే నా దృష్టిలో మేము ఈ మాటకి నేను సంపాదకుడిగా ఉన్న రోజుల్లోనూ తర్వాత కూడా మాధవ్ నడుపుతున్నప్పుడు నేను చెప్పింది ఏమిటంటే మనకి ఆ అచ్చు ఇక్కడ ఈ దేశంలో మనకి మన పిల్లలకు తెలుసు ఈకి ఈకి తేడా తెలుసు వాళ్ళకి. అలాగే ఊకు ఊ అన్న అచ్చుకి ఊ అన్న వాకు ఉత్తమిస్తే వచ్చే ఊకి తేడా ఇక్కడ పిల్లలకి అమెరికాలో చదువుకుంటున్న పిల్లలకి బాగా స్పష్టంగా తెలుసు. మనం అవి రెండింటిని వేరుగా మనం కలిపేసి చేస్తే వాళ్ళు తప్పు పడుతూ ఉంటారు. మన అంటే భాష అంటే ఈ వీటికి ఒక రకమైన లాజిక్ ఉంది వీటి వెనకాల అని అనుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు లూలు రురు అన్నది అది అలాగే బండిరా అన్నవి మనం ఇప్పుడు ఫోనాలజీలో ఇప్పుడు మనం పాటించకపోతే మనకి ధ్వనికి తేడా తెలియకపోతే అవి
పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదు. అంటే భాషా శాస్త్రవేత్తలు భాషను అధ్యయనం చేసే వాళ్ళకి చదువుకునే అవసరం ఉంది, కానీ చిన్నపిల్లలకి భాషని ప్రాథమిక దశలో నేర్చుకునే వారికి చదవాల్సిన అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. సురేష్ గారు చెప్పండి. ఈ వాటికి హల్లుతో రాయడం దానికి సంబంధించి మన నిఘంటువులు ఇంతవరకు అచ్చుతోనే ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి అలాగే నేర్చుకోవడం మంచిదని చెప్పి మేము సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నేను చేకూరు రామారావు గారు ప్రత్యేకంగా వాడికి చెప్పామన్నమాట. ఇక మీరు చెప్పినట్లు రురు లులు ఇవి ఉన్నాయే, మనకున్నటువంటి భాషా చారిత్రక పరిశీలన చాలా గొప్పది ఆ వారసత్వం, కానీ అవి ఏ దశలో ఎప్పుడు ఎందుకు అవసరం అనేటటువంటిది తెలుగు నేర్చుకునేటప్పుడు కానీ నేర్పేటప్పుడు కానీ అవసరం. మీరు కావ్యాలు చదివేటప్పుడు ఇప్పుడు మీరు అన్నట్లు సకట రేప ఉందనుకోండి, ఆ సకట రేప ఇప్పుడు పిల్లలకి నేర్పడం అవసరమా? లేదు, యాక్చువల్లీ మేము ఈ మాటలో కూడా చాలా మంది కొంతమంది రాస్తే మామూలు వచనంలో అవసరం లేదండి, మనకి తేడా తెలియనప్పుడు రాయాల్సిన అవసరం లేదు, సులభంగా సులభీకరించుకుంటూ. లుడు లాంటివి అధికార స్థానాలు అని కాక అయిపోయాయి, అచ్చులు కూడా కావు. సురేష్ గారు మొన్ననే మనబడి పాఠ్య పుస్తకాలన్నీ చూశాను, వాళ్ళ మీద రివర్స్ కాదు పునరాలోచించాలని నేను కొన్ని ప్రతిపాదనలు కూడా పరోక్షంగా చేశాననుకోండి. నిజానికి అది ఆలోచించవలసిన విషయం. నేను అన్నది ఏంటంటే ధ్వనికి లేఖనానికి ఉండేటటువంటి సంబంధంలో ఇప్పుడు సమకాలీనమైనటువంటి అవసరాలు ముఖ్యంగా మరి మీకంటే ఇంత ముప్పు ఇప్పుడు మీకు ఇప్పుడు కంప్యూటర్ డెస్క్టాప్ ప్రింటింగ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మీరు కంప్యూటర్లో మీరు కీబోర్డ్ ఉపయోగించేటప్పుడు ఇంగ్లీష్ అక్షరాల ద్వారా మీరు ఏ సౌండ్నైనా కూడా అంటే ఫొనెటిక్గా మీరు జనరేట్ చేయడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. కానీ విద్య నేర్చుకునేటప్పుడు నేను అనేది ఏమిటంటే మీరు ఒక పద్ధతి ఏమిటి, సాహిత్యం ప్రాచీన సాహిత్యం చదవడానికి ఎవరైనా సిద్ధపడ్డాలనుకున్నప్పుడు ఇప్పుడు మిడిల్ ఇంగ్లీష్ అండి, అంతెందుకండి? ఒక చిన్న విషయం సురేష్ గారు, బైబిల్ ఇప్పుడు మాడర్న్ ఇంగ్లీష్ లో ఉందా లేదా? అదే అదే ఉంది తప్పకుండా. అదే నేను మీరు ఫినిష్ మీరు పూర్తి చేశాక నేను చెప్తాను. మనబడి ఏమనుకోకపోతే చదువుదానికి వద్దామా? అసలు డైవర్ చేసి పూర్తిగాను, ఎందుకంటే అది మినిమల్ పేర్లు లింగ్విస్టిక్ కాన్సెప్ట్స్ ఓవల్స్ కాన్సనెంట్స్ సాఫ్ట్ ఓవల్స్ సాఫ్ట్ ఓవల్స్ అన్ని దానికి వెళ్ళిపోతుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇప్పుడు నన్ను సురేష్ కొల్చాలు వస్తే కనుక హమారా ద్వారా మరి సురేష్ కొల్చాలు అక్కడ కూర్చోబెట్టి మరి ఒకసారి చర్చ చేసుకుందాం, అప్పుడు బాగుంటుంది. భాష గురించి మాట్లాడాలి, అప్పుడు భాష గురించి మాట్లాడుతున్నాం. చదువు గురించి వస్తే రెండు చెప్పాలనిపిస్తుంది. ఒకటి, చదువు అనే నావల తెలుగులో చేసుకుంటే ఇది బిల్డంగ్స్ రోమన్ ప్రక్రియ. అంటే ఏంటంటే సాదా ఇది జర్మన్ భాషలో మన గుథే లాంటి వాళ్ళు పాపులర్ చేసిన ప్రక్రియ. ఏంటంటే ఒకడు పిల్లవాడు పుట్టిన కాడి నుంచి పెద్దవాడు అలా అవుతుంటాడు, అది ఒక పెరగటం గురించి. ఆ పెరగటం ద్వారా రెండు రకాలు, ఏది వీడి మీద ఏ విధంగా సమాజము ఏ విధంగా మిగతావి అను పెరిగే పరిస్థితులు ఆ ప్రభావం చూపిస్తున్నాయో, వీడు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాడు ఏ విధంగా పెరుగుతున్నాడు, దాని మూలంగా రెండు ఉంటాయి. ఒకటి అంతర్గతంగా ఏ విధంగా జరుగుతుంది తెలుసుకోవడానికి ఉంటుంది, ఇప్పుడు సుందరం చెప్పాను జరుగుతున్నట్లు. రెండోది వీడు చిన్నపిల్లాడు ఉంటాడు, దాని పెద్దాన్ని చూసి వండర్ అవుతుంటాడు, ఇది ఎందుకు వచ్చింది. అప్పుడు పాఠకుడు కూడా అది ఆ వండర్ తీసుకురావడానికి ఒక అవసరం ఉంటుంది. అలా కాకుండాను పెద్ద వాళ్ళ ద్వారా చూస్తే కనుక వాళ్ళకి ఆ వండర్ ఉండదు. అప్పుడు ఏంటంటే ఆ తర్వాత రోజులు మనం చదివితే కనుక ఆ వండర్ ద్వారా చూపించినట్టు ఉండదు. దానికి ప్రతి సినిమాలోనూ అలా ఉంటుంది అన్నమాట. ఒక సైంటిస్టులు పోతున్నప్పుడు అక్కడ లేమని ఉంటాడు, వాడు ఏంటంటే వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అన్నమాట. అది ఏంటంటే దెర్ యూజ్ ఎ టెక్నిక్ అస్ దట్ పర్సన్ బికమ్స్ ఆల్మోస్ట్ అన్ఇంపార్టెంట్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఇన్ హిస్ గ్రోత్ ఇంటర్నల్ గ్రోత్ దోస్ క్యారెక్టర్స్ ఆర్ లైక్ హోమరిక్ క్యారెక్టర్స్ దేర్ జాబ్ ఈస్ టు అబ్జర్వ్ నాట్ టు పార్టిసిపేట్ టు రికార్డ్ టు అబ్జర్వ్ ఇన్ఫాక్ట్ అందుకనే బిల్లింగ్ సినిమా నవల్స్ చూస్తే సాధారణంగా ఏమవుతుందంటే most of the time our characters are writers hotaru endukante that works much better because as a writer these people observe and they write and endukante that's a basically ee vidhanga chusukunte this is a classic Billings Roman peragatam vaadu peragatam vaadu rachayita kavatam okkate okkatu thada endante koncha ending koncha abrupt ga unnattu undi ante enti
ఓకే 100 పేజీలు ఉన్నాయి, 100 పేజీలు అయిపోయింది, 99 పేజీ చాలా చక్కటి అబ్జర్వేషన్ పరిశీలన అది. అది అబ్రప్ట్ గా ఎండింగ్ అవ్వడానికి కూడా ఆంధ్రజ్యోతిలో మాసపత్రికలో చక్రపాణి సంపాదకత్వంలో రాస్తూ పోయినటువంటిది నిజానికి మధ్యలో కొన్ని గ్యాప్స్ ఆయనే గమనించినట్లుంది. దాని అందువల్ల వాటి అనుభవంలో పూరించడానికి ఆయన ప్రయత్నం చేశారు. రామారావు గారు అంటే ఎన్నిక అంతగా నచ్చలేదు, అసలు ఎంత ఉత్సాహంతో ఇది చూస్తున్నా చదువుతాడు ఏమవుతాడో. రామారావు గారు చెప్పిన ప్రకారం ఇది నేను అందుకే ఒక చోట అదే ఇక్కడే వాళ్ళకి రాస్తూ బుక్ ఫర్ ది పేరెంట్స్ అని ఒకటి. రెండవది ఆయన అబ్జర్వేషన్ లో జేమ్స్ జాయిస్ పోర్ట్రేట్ ఆఫ్ ది ఆర్టిస్ట్ యాజ్ యంగ్ మ్యాన్ కానీ డికెన్స్ చార్లెస్ డికెన్స్ ది మనకు డేవిడ్ కాపర్ ఫీల్డ్ కానీ విలియం గోల్డింగ్ ది ఫ్లైస్ అది ఇటువంటి నవలలు అన్ని కూడా రామారావు గారు చెప్పిన కోవలేకి వస్తాయి. అయితే ఇది ఆత్మచారిత్రక నవల మాత్రం కాదు. ఆయన ఒక ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాడు, నా పరిశీలనకు వచ్చినటువంటి అంశాలు ఇందులో ఉండవచ్చు కానీ ఆనాటి సమాజాన్ని నేను చిత్రించడానికి ప్రయత్నం చేశాను. అందువల్ల అయితే మనం చెప్పిన పాయింట్ అంటే రామారావు గారితో మనం ఏకీకరించడమే కాకుండా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇట్స్ నాట్ పార్టిసిపేట్ అని, అయితే పార్టిసిపేట్ అనేటటువంటి దానికి కూడా ఆ విషయంలో కొంచెం నాకు నా సందేహాలు నాకు ఉన్నాయి. అట్లాగే నాకు రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మానసిక జీవి పార్టిసిపేట్ ఎప్పుడు కాలేదు. అయితే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఒక సమస్య ఎప్పుడు వస్తుందంటే కళాకారులో ఇప్పుడు అక్కడే అందుకే అంటాడు సిద్ధాంతం కన్నా నినాదము ఒకసారి పరంగా పనిచేస్తుంది అని. నినాదాల ప్రపంచంలో ఒకసారి సిద్ధాంతాలు పనిచేయవు కానీ అలాగే ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అందులో పార్టిసిపేట్ చేయడం కంటే ఒక తీవ్రంగా వాటిలో ఉన్నటువంటి మంచి చెడ్డలన్నింటినీ తర్కించుకుంటూ తను తాను సంస్కరించుకుంటూ లేదా తను తాను ఒక రకంగా తన భావాలు అభివృద్ధి పరుచుకుంటూ అంటే భావ వికాసాన్ని ఒక రకంగా చెప్పాలంటే భావ వికాసం ముఖ్యం. ఆ భావ వికాసాన్ని కుటుంబరావు ఆయన కోరాడు అంతే కదా రామారావు గారు. అయితే కథలో పాత్రల విషయానికి వస్తే మళ్ళీ వద్దామా దానికి. అయితే మన ఇప్పుడు సీతమ్మ గారు ఉన్నారు, చిన్న ఆయన ఒక సుందరం కాకుండా ఒక చెల్లెలు పుట్టగానే భర్త చనిపోతాడు కదా. భర్త చనిపోతే ఒక మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు కుటుంబ పెద్ద భర్త ఉండి కుటుంబ యజమానిగా ఉండి కుటుంబ భారం పుట్టిన పోషణ చేస్తూ చనిపోయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఆ కుటుంబ బాధ్యతలు పోషించడానికి. ఒక మధ్యతరగతి ఒక భార్య వాళ్ళ భర్త చనిపోయినప్పుడు ఆ దారిద్ర్యం గురించి ఈ పదాలు నాకు నచ్చాయి, నేను మీకు చదివిపిస్తాను చూడండి. సీతమ్మ గారికి కలిగిన దారిద్ర్య భయం అంతా దారిద్ర్యం వల్లనే ఏర్పడింది అనడానికి వీల్లేదు. కాలి మీద కాలేసుకొని కడుపులో చల్ల కదలకుండా భూముల మీద వచ్చేదానితో ఒక స్థాయిలో జీవితాన్ని వెళ్లపుచ్చటానికి అలవాటు పడ్డ తరగతి యొక్క మనస్తత్వం నుంచి ఆవిడకి భయం దాపురించింది. ఆవిడ కాస్త శాంతంగా ఆలోచించినట్టయితే తన భర్త సంపాదించిన దానికి ఇంచుమించు సమానంగా ఆయన ఖర్చు చేశాడని, ఆయన చావు వల్ల తన కుటుంబం ఇదే భారం ఏర్పడినప్పటికీ ప్రస్తుతం తమ అవసరం లోటేమీ లేదని ఆవిడ గ్రహించగలిగి ఉండేది. ఇంకోటి కుటుంబరావు ఆ గ్రామీణ వాతావరణంలో అంతో ఇంతో 5 ఎకరాలు వాళ్ళకి ఉంది. తర్వాత భర్త ఉద్యోగం చేసేటటువంటి హఠాత్ మరణంతో ఆమె ఖర్చులు ఏమి తగ్గించుకోవాల్సి వచ్చింది. అంటే కానీ మీరు ఆ కూరలు కూరగాయలు వేయడము ఇవన్నీ వేయడము తర్వాత వీటికి ఏమైనా ఒక ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే మహిళలు భర్తలు చనిపోయినప్పుడు లేదా అట్లాంటి పరిస్థితి కలిగినప్పుడు పిల్లవాడో పిల్లదో ఒకరో ఇద్దరో ఉన్నప్పుడు సహజంగా ఒక కింది మధ్య తరగతి కలిగేటటువంటి భయాందోళనలు సహజంగా ఉంటాయి. అవగాహన ఉండదు కాబట్టి ఆర్థిక విషయాల మీద అది దారిద్ర్య భయం అనేది చాలా విచిత్రమైంది. అది ఓసారి సంపన్నులో కూడా దారిద్ర్య భయం ఉంటుంది, అది కర్మ. ఎక్కడ ఉన్న సంపద అంతా అవుతుందా మయమూలో భయం ఉంటుందా ఆమెకు? అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉంటుంది. వాడు ఎక్కడికి పోవాలన్నా కూడా 200 కావాలన్నా 100 కావాలన్నా కనీసం ఒక పావలా చూసి పావలా మనము సర్కస్ చూడాలన్నా లేదా సినిమాకి పోవాలన్నా ఆ భయం నిరంతరం వెన్నాడుతుంది. దాని వెనకలో మంచి కారణం ఉంది. ఎక్కడ అవి ఆర్థిక పరమైన సమస్యల వల్ల కొడుకు చదువుకోకుండా పోతాడా, కొడుకును చదివించలేకపోతానా అనే భయం ఉంది. భయం ఉంది కానీ ఆ భయంతో పాటు ఇంకొక భయం కూడా ఉంది.
ఈ చదువు మెల్లిగా మెల్లిగా వాడు చదువుతున్నటువంటి చదువులు వాటి స్నేహాలు వాడి ఉన్న అభిప్రాయాలకు ఆమెకు మధ్యన కొంత ఆగాహం కూడా ఏర్పడుతూ వచ్చింది. అంటే ఆమె వాడిని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి ఒకనొక పరిస్థితి కూడా ఉంది. దాన్ని తరాల మధ్య అంతరం అంటూ ఉంటాం. అది ముఖ్యంగా అనుభవం వల్ల చాలా విస్తారంగా ఆయన చిత్రించాడు. దాన్ని కూడా తరాల మధ్య అంతరం అనడం కంటే రెండు సామాజిక స్థితిగతులు, రెండు సామాజిక వ్యవస్థల పట్ల, వ్యవస్థల మధ్య ఉండే అంతరం, ఆమె జీవించిన సమాజం, ఇతరులు జీవిస్తున్న సమాజం, వాటి వాటికి సంబంధించినటువంటి ఒక అంతరం అనేటటువంటిది ఆమె స్పష్టంగా ఆమె చేస్తుంది. అమ్మ కొడుకుల మధ్యలో కూడా అంతరం పెరుగుతుంది కదా. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత మొదట ఎంత క్లోజ్ గా ఉండి ఆవిడ దగ్గర అక్షరాలు నేర్చుకొని ఒకసారి చనిపోయిన తర్వాత ఎడం పెరుగుతుంది తల్లి కొడుకుల మధ్యలో పెరుగుతుంది. ఈ ఎడము అనుభవంలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అయితే అనుభవంలో అది ఆ విషయం వచ్చినప్పుడు మనం అప్పుడు ఇంకా అక్కడ పల్లెటూళ్ళలో స్నేహితుల ద్వారా ఆటలాడుకుంటూ వాళ్ళ ద్వారా ఎక్కువ వేరే విషయాలు. చిన్న ఉద్యోగులు అది ఎట్లా ఉన్నప్పుడు భూమి ఉంది కానీ వీళ్ళెవరు కూడా కుటుంబ రావణ వాళ్ళలో ఉన్నటువంటి చాలా మంది అబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్. భూమి ఉంది కౌలుకిచ్చి దాని మీద వచ్చేటటువంటి హైవేస్ తో బతుకుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అందరూ పల్లెటూరు నుంచి టౌన్కి రావడం, టౌన్లోకి వచ్చినప్పుడు ఆ మధ్య అంతరం కూడా ఉంది. ఇప్పుడు ఆ కులం మనకు అస్పృశ్యత సమస్యను కూడా ఆమె ప్రస్తావించింది. వాడు చిన్నప్పుడే ఆమె కొంచెం దూరంగా ఉంటుంది. తర్వాత మన జాతీయ ఉద్యమంలో ఆ సమస్య వస్తుంది. అంటే ఇవన్నీ కూడా నేర్చుకునే క్రమంలో ఐడియలిస్టిక్ గా ఆదర్శవంతంగా ఆలోచిస్తున్నారు కానీ బాల్య వ్యవహార పరంగా, అస్పృశ్యత పరంగా, వీటన్నిటి పరంగా, వైదవ్యం పరంగా వాడిని అమలు పరచలేకపోతున్నారు. లోక మనసులో ఒక విధంగా సంఘర్షణ పడుతున్నారు. కానీ జీవితంలో సమాజానికి ఎదురొడ్డి ఇప్పుడు మన సుందర మామయ్య ఉంటారు కదా, శేషగిరి గారు, శేషగిరి గాని వాళ్ళ మామయ్య గాని సుందరం గాని ఎవరు కూడా సమాజానికి ఎదురొడ్డి పోరాడలేదు. అనంతాన్ని ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఇస్తాను. హీరోస్ ఆర్ ఇండివిజువల్సా లేకుంటే సమాజమా? ఏంటన్నారు అంటే నాయకులు మీరు హీరోస్ అనేటటువంటి వాళ్ళు ఒక వ్యక్తి వ్యక్తులుగా హీరోస్ గా ఎదుగుతారా, ఒక సమాజమే ఒక హీరోయిక్ ఒక స్టేట్ కి వెళ్తుందా? ఇక్కడ రామారావు గారు అంటే మన వాళ్ళు ఆత్మ ఉంటున్నప్పుడు అక్కడే ఒక చోట మన వీరసింహ ప్రస్తావన కూడా వస్తుంది. ఈ నవల్లో కాదు, వీరసింహవాడు మహానుభావుడని వచ్చింది, గుర్తుంది వితంతు వివాహం గురించి రాస్తూ అనుభవంలోనే దీంట్లో మాత్రమే వస్తుంది. అవును గుర్తుంది, అలాగే అనుభవంలో కూడా ఉంది. ఏమైనా కుటుంబరావు సంపూర్ణమైనటువంటి ఏదో మనకు భగత్ సింగ్ ని తర్వాత దత్తని అక్కడ మనకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉండేటటువంటి భావాలలో ఉన్నటువంటి ఒక చరణాన్ని ఆయన గుర్తించాడు. కానీ ఇదే మంచిది అనేటటువంటిది స్పష్టంగా ఆ పాత్రల ద్వారా చర్మించినట్లు ఏమో ఏమో సందేహమే. మరొక రెండు మూడు మోటివ్స్ బాగా కనపడుతుంటాయి ఈ నవల్లో. ఒకటేంటంటే భయం, భయం గురించి ఆయన ఎక్కువగా రాస్తున్నాను. మధ్యతరగతి ముఖ్యంగాను గ్రామీణ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు కొంచెం పెరుగుతున్నప్పుడు వాళ్ళు ఉండే భయం, అనుక్షణం మరణ, అదే ప్రతి భయం, రకరకాల భయం, మృత్యు భయం, భయం గురించి. రెండోది ఏంటంటే ఆయన సాధారణంగాను అర్బన్ మిడిల్ క్లాస్ కింద చాలా ఎక్కువ సానుభూతి ఉంటుంది. వాళ్ళు చాలా పాజిటివ్ గా చూపిస్తుంటారు. ఏంటంటే వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళు ఏదైనాను మామూలుగా మాట్లాడుకునే తను భార్యాభర్త సంబంధాలు ఆ సంబంధం అని అర్బన్ మిడిల్ క్లాస్ అంటే విచిత్రం ఏంటంటే ఆయన బాగా ఈ భయం అనేది ఈ రూరల్ మిడిల్ క్లాస్ లోనే కనపడుతుంటుంది. రూరల్ తక్కువ క్లాసులో కనపడదు, ఎందుకంటే వాళ్ళని తెగించిపోతారు. చాలా కథల్లో ఉంటుంది వాడు బంబాకి వెళ్ళిపోయి ఊరక అన్న కష్టాలు పడుతుంది, వాడు వాడు హాయిగా ఉంటుంటాడు అటువంటి. లేదా మరొకటి ఏంటంటే మన అప్పర్ క్లాసుల్లోనూ అది కొంచెం ఎక్కువగా అప్పర్ క్లాసు చాలా తక్కువ కనపడుతుంటాయి వేరే అనుకోండి. కానీ అర్బన్ మిడిల్ క్లాస్ అనేది కొంచెం కొంచెం కనపడదు, కథలు కనపడేలా చూచాయిగా కనపడిపోయే వాళ్ళందరినీ చాలా పాజిటివ్ గాను చూపిస్తుంటారు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు తన లాంటి ప్రాంతాల్లో పుట్టి పెరిగారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు, ఇట్స్ అన్ ఆస్పిరెంట్ అనమాట. వాళ్ళు అర్బన్ మిడిల్ క్లాస్ చూసినప్పుడు వాళ్ళు ఏంటి చదువుకున్న వాళ్ళు,
ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకున్న వాళ్ళు, దాని మూలంగా ఏంటంటే స్త్రీ పురుష సంబంధాలు కొంచెం మారుతూ ఉంటాయి ఆ చదువుకున్నప్పుడు దాని అది అది. మరొకటి ఏంటంటే సాధారణంగా ఉండే వాళ్ళు కొంచెం ఆ కొత్త రకమైన జీవన విధానం అలవరుచుకున్న వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎంతైనాను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండి ఈ ఏంటంటే ఆ ఉద్యోగాలు అంటే తక్కువ చూపు చూసి చదువు అంటే దేనికి అర్థం కాకుండాను అది కొంచెం ఆ భయాలు కొంచెం కనపడుతుంటే అది నాకు చాలా కథల్లో కొంచెం ప్రస్ఫుటంగా కనపడుతుంటాయి. మీరేమంటారు రామారావు గారు? ఏంటంటే గ్రామీణ జీవితంలో ఉండే కుల వ్యవస్థ, గ్రామీణలో ఉండేటటువంటి అస్పృశ్య సమస్యల కంటే పట్టణాల్లో బస్తీల్లో ఉండేటటువంటి వాటిలో తప్పనిసరిగా విశాల భావాలు అలవడడానికి ఆస్కారం ఎక్కువ. చదువు కావచ్చు అంతెందుకు వీడు మొత్తము ఇప్పుడు శివయ్య అని ఒక మేదరవాళ్ళ అబ్బాయి ఉంటాడు అది, కానీ ఇప్పుడు ఇక్కడ కానీ పట్టణాల్లో చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, అక్కడ కులం ఎవడు పట్టించుకోడు, అలాగే మిగతా ఏం పట్టించుకోడు. అంటే ముఖ్యంగా రామారావు గారు అభిప్రాయపడినట్లు కల్చర్ ఆయన 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 తరచు ప్రస్తావించేటటువంటి సంస్కారం గ్రామీణ సంస్కారం కంటే బస్తీ సంస్కారం తర్వాత మన పట్టణ సంస్కారం తప్పనిసరిగా మేలైనటువంటిది. అంటే అదే ఆదర్శప్రాయం అని చెప్పడం లేదు నేను, ఇక్కడ ఆయన స్ఫుతించిన మేరకి తప్పనిసరిగా పురోగామకమైనటువంటిది. ఎందుకంటే మీకు స్పష్టంగా ఈ నవల్లో కూడా బొంబాయి నుంచి అక్కడ బొంబాయి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు బొంబాయిలో కానీ చెన్నై మద్రాసులో కానీ పెరిగేటటువంటి అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రేమలు కావచ్చు వాళ్ళ ఇళ్లకు వచ్చిపోయేటటువంటి వాళ్ళు కావచ్చు. అందుకే అంటే ఒక రకంగా మనం సమరైజ్ చేయాలంటే మళ్ళీ కొసామిని గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే భారతదేశంలో ప్రీ హిస్టరీ ఉంది, మిడివల్ హిస్టరీ ఉంది, హిస్టరీ ఉంది. రామారావు గారు అందువల్ల మనకి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ప్రీ హిస్టరీ లక్షణాలు ఉన్నాయి, తర్వాత లక్షణాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు జరుగుతున్న సమాజంతో పోలిస్తే అండి, నాకు ఒకటి ఈ మంచి చెడు గురించి ఒకటి చెప్తారు. అంటే మరొకటి ఏంటంటే ఆ జర్మన్లో ఒక సామెత ఉంది, సిటీ ఎయిర్ మేక్స్ యూ ఫ్రీ అని. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఏంటంటే ఈ ఈ రకరకాల బంధాలు ఉంటాయి గ్రామాల్లో, అంటే ఏంటి సామాజిక బంధాలు అదన్నీ. సిటీకి పోయిన తర్వాత దట్ ఆఫర్స్ అన్ అనానిమిటీ అండ్ ఆఫర్స్ అ కైండ్ ఆఫ్ అ ఫ్రీడమ్. అది కొడమటి కుటుంబరావు చాలా రకాలుగా వస్తుంటాడు. పిల్లవాడు పల్లెటూళ్ళు ఉంటుంటాడు, పట్టణానికి పోతాడు, హీ ఎక్స్పీరియన్సెస్ అ ఫ్రీడమ్. అదేంటంటే దట్ సడన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మైండ్, అది ఆయనకి అంటే అది అబ్జర్వేషన్, అది చాలా ఇష్టం, అది చాలా రికరింగ్ మోటివ్ ప్రతి నవల్లోనే వస్తూ ఉంటుంది అనమాట. తెనాలి నుంచి గుంటూరు పోవటం, తెనాలి ఆ గుంటూరు నుంచి మద్రాసు పోవటం, ఆ రెండు ఆయన మిగతా సందర్భంలో. ఇందాక మీరు స్వాతంత్రోద్యమం భగత్ సింగ్ అన్నారు కదా, జలియన్ వాలా బాగ్ సంఘటన నేపథ్యంలో ఈ విధంగా ఆలోచిస్తాడు మంచి చెడుల గురించి. ఇప్పుడు ఐసీసీ ఇవి జరుగుతున్నాయి కదా, వాటికి నేను అనలాగస్ గా జలియన్ వాలా బాగ్ లింక్ చేసి సుందరం ఏమన్నాడు ఆ పేరాగ్రాఫ్ చదువుతాను, నచ్చింది. రౌలట్ చట్టం, సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ కాల్పులు, డైర్ అనే మాటలు సుందరం విన్నాడే కానీ సంఘటన మీద కొంత అయినా ఈ సంఘటన వల్ల వాడిలో ఏదో వికారం కలిగింది. 9 ఏళ్ళు నిండిన సుందరం ఈ సంఘటన తాత్వికంగా అవగాహన చేసుకుని ప్రయత్నించాడు. అధికారంలో ఉన్న వాళ్ళు ఇటువంటి పనులు ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు, మనుషులకు ఎరగని మనుషుల మీద అంత ఆగ్రహం ఎట్లా వస్తుంది, దొంగతనం చేసిన వాడిని పోలీసులు పట్టుకోవచ్చు, ఖైదులో పెట్టవచ్చు, కానీ సభ చేస్తున్న వాళ్ళని చేతులారా ఎట్లా కాలుస్తారు, ఈ సంగతి ప్రపంచానికంతా తెలుస్తుందని వాళ్ళకి తెలియదా, ఈ ప్రశ్నలు వాడిని బాధించాయి. చెడ్డతనము, చెడ్డ బుద్ధులు అనేవి చదువుకున్న వాళ్లలోనూ, ఉద్యోగాలు చేసే వాళ్లలోనూ, అధికారులలోనూ ఉండవని, తక్కువ కులాల వాళ్లలోనూ, కూలీనాలు చేసుకునే అలగాజనంలోనూ, మర్యాద లేకుండా జీవించే బిచ్చగాళ్లు, రౌడీలు మొదలైన వాళ్లలోనూ మాత్రమే ఉంటాయని సుందరానికి భ్రమ ఉంది. ఆ భ్రమ ఒకటి వదిలేది కాదు, కానీ అది అయినా బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు నాకు అదే అనిపిస్తుంది, ఐసీసీ వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారంటే వాళ్ళు చేసే తప్పు ప్రపంచమంతా వాళ్ళని దుర్మార్గుడిగా చూస్తున్నారని వాళ్ళకి ఏకవచనం అనిపించదా? అలా ఆలోచించాడు కాదు, ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే ప్రధానమైన పాయింట్ మళ్ళీ భ్రమ. కొన్ని భ్రమలు అంత సులభంగా పోవు. మనుషులు చెడ్డవాళ్ళు, విడిగా చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు అనేటటువంటిది ఆ భ్రమ అనేటటువంటి మాట ఆయన చాలా
కిటికపడాడు. ఐసిస్ లో దీంట్లో విషయంలో కూడా కొన్ని భ్రమలు ఉంటాయి. ఆ భ్రమలు ఒక వర్గానికి ఉండవచ్చు, అనేక వర్గాలకు ఉండవచ్చు, అనేక స్వార్థపరులైనటువంటి తపనులకు ఉండవచ్చు. ఎందుకంటే మీకు ఒక దీంట్లో చివరిగా ఒక నిమిషం చెప్పాలంటే, కాంగ్రెస్ వ్యతిరేకించినటువంటి వ్యతిరేకించే స్వభావం కలిగినటువంటి వర్గాల వారు కూడా చందాలు ఇచ్చారు. ఇది కమ్యూనిస్ట్ వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా ఎవరికైనా ఎవరికైనా ఇప్పుడు ఎవరికి ఇస్తే ఏం లాభము అనేటటువంటి ఒక స్వార్థపర వర్గాలు ఒక్కోసారి ఐసిస్ కూడా మంచిది అనుకోవచ్చు. అవును, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళకి ఏమో ఏమో. అవును, ఇది ఏమైనా ఈ మంచి చెడుకి సౌందర్యాన్ని కూడా లంక పెడతాడు సుందరం ఒక చోట. ఆయనకి మంచి వాళ్ళందరూ అందంగాను, చెడు వాళ్ళందరూ అంధవికారంగాను కనిపిస్తూ ఉంటారు. లేదు అనంత్ గారు, ఇవన్నీ ఒక 9 ఏళ్ల ప్రాయంలో లేదా 12 ఏళ్ల ప్రాయంలో ఒక పూర్తి అనుభవ రాహిత్యం ఉన్నప్పుడు కొన్ని భ్రమలుగా ఉంటాయి. కానీ ఆ భ్రమలు తొలగిపోయే కొద్దీ వ్యక్తిత్వ వికాసం జరుగుతూ ఉంటుంది. అందుకే ఈనాడు అందరూ వాడేటటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటటువంటి అరిగిపోయినటువంటి ఒక పదాన్ని వాడడం నాకు ఇష్టం ఉండదు. కానీ వ్యక్తి మానసిక వికాసానికి తోడ్పడేటటువంటి విధంగా సుందరం ఆ విద్యా ప్రస్థానాన్ని, సుందరం మానసిక జీవితాన్ని ఆయన చిత్రించారు. అదేవిధంగా ఆదర్శ భావాలు ఎలా దాంట్లో మొలకెత్తాయి, ఎలా వాటి గురించి ఆలోచిస్తాడు సమాజం. ఆదర్శం అనేటువంటి పెద్ద మాట కూడా నేను అన్ను, ఇప్పుడున్నటువంటి సంస్కారం కంటే మంచి సంస్కారం, గొప్ప సంస్కారం, అది సంస్కారం కంటే మరింత మెరుగైనటువంటి సంస్కారం. అంటే ఏంటంటే మనసు కొంచెం ద్వారా తెలుసుకున్నట్టు అనమాట, చూసిన దాన్ని చూసి దాన్ని రిఫ్లెక్ట్ అయ్యి దాన్ని అర్థం చేసుకుని దాన్ని అన్వయం చేసుకోవటం అది చూపి కనపడుతుంటుంది ఆయనకి. అది నిజానికి చాలా చోట్ల రాస్తుంటాడు. ఏంటంటే కొంతమంది ఏం జరుగుతున్నా బయట జరుగుతున్న దాని గురించి ఏం పట్టించుకోకుండాను, అంటే దాని గురించి ఏమి నేర్చుకున్నట్లుంటారు, ఏమి నేర్చుకున్నారో అది వేరు, నేర్చుకున్నట్టు కొన్నిసార్లు రాస్తుంటాడు ఏదో ఒక కథలు. ఐశ్వర్యం నాకు గుర్తుంటుంది, ఏంటంటే వాళ్ళ పిల్లలిద్దరికి తల్లోంచి వాళ్ళు వచ్చినట్లు, ఏంటి గుర్తుందండి ఆ కథ, అంటే డాక్టర్ గారు అంటే వాళ్ళ పిల్లలు ఏంటంటే చెప్తారు అనమాట, మా తల్లలోంచి వాళ్ళు వచ్చినట్లు ఉంటాయి, ఏంటి బయట నుంచి ఏమి వింటున్నట్లు వింటున్నట్టుండదు, మనసులోకి ఏమి పోతున్నట్లు ఉండదు. అలా ఈ టైప్ నవల సుందరము అనుభవంలో కానీ ఏంటంటే పిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు రకరకాల అనుభవాల్ని ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతున్నారు, ఏ విధంగా నేర్చుకుంటున్నారు, దాన్ని నేర్చుకున్న అన్ని పాజిటివ్ గానే చూపించడు. అంటే కొన్ని ఆయన కొంచెం భ్రమలు ఎలా వస్తుంటాయి, ఎలా తప్పులు వస్తుంటాయి, తప్పుడు అనుభవాలు వస్తుంటాయి, అన్నింటి కూడా చూపిస్తుంటాడు. అది నాకు అనుభవం గమ్మత్ ఏంటంటే అది అది చిన్నప్పుడు మనం అలా చేస్తునే వాళ్ళమని తర్వాత అది మర్చిపోతాం అనమాట. అలా చేస్తున్నాం అది కొడగడుకున్న గుర్తుంచుకొని మన చిన్నప్పుడు ఏ విధంగా చిన్న చిన్నవి చూసి మనం ఏ విధంగా అనుకుంటుంటాము అని కథలు రాస్తాను. చిన్న చిన్న కారణాల వల్ల పెద్ద దుష్ఫలితాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు ఒకటి మళ్ళీ మొట్టమొదట మీరు వేసిన ప్రశ్నకి మళ్ళీ తర్వాత రాబోయేటటువంటి చర్చకు కూడా కుటుంబరావును ఎందుకు చదవాలి అంటే, ఇప్పటికీ మనం అనుకుంటున్నటువంటి గ్రామీణ ప్రాచీన మధ్యయుగ సంస్కారం నుంచి భారతీయ సమాజం పూర్తిగా విముక్తం కాలేదు, తెలుగు సమాజం విముక్తం కాలేదు. విముక్తం కావడానికి తగినటువంటి ఆలోచనలు, తగిన సంస్కారాన్ని పొందడానికి తగినటువంటి బలము కుటుంబరావు రచనలు ఇస్తాయి. అదే కాకుండా మీరు అంటే ఇందాక ఆనాటి ఆర్థిక సామాజిక రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడంతో పాటు మనల్ని మనల్ని మానసికంగా విమర్శ అనలైజ్ చేసుకోవడం కూడా ఉపయోగపడతాయి కదా. అయితే దీంట్లో ఇందాక నాకు కంక్లూడ్ చేసే ముందండి ఈ నవల్ని మరో నవల ఇప్పుడు అనుభవం గురించి రమణ గారు మనం దాని గురించి చర్చించుకుందాం. అయితే ఇందాక ప్రాక్టికాలిటీకి ఆదర్శానికి ఉన్న తేడా ఏంటి అనేది నాకు ఈ లైన్ నాకు చాలా నచ్చాయి. నవల్లో సుందరం మనసులో ఏదో పరివర్తన కలుగుతున్నది, రాను రాను వాడి బుద్ధికి మనుషులంతా తప్పుతోనే పోతున్నట్టు, సంగమంతా అగమ్య గోచరంగా ఉన్నట్టు,
ఇందులో తనకు గాని తాను సంపాదించే జ్ఞానానికి గాని ఏమీ స్థానం లేనట్టు తోచసాగింది. తాను చదివే పుస్తకాలే చదివే తనలో ఈ వికారం కలగజేస్తున్నదని తోచి కూడా ఆ చదువు పైన పుస్తకాల పైన వాడి కోపం రాలేదు. వాడి మనస్సు ఆదర్శాల మీదకి పరిగెత్తుతున్నది. సంఘంలో ఉన్న ఆచారాలన్నీ తప్పే. సంఘానికి లొంగి జీవితాలు గడిపే వాళ్ళంతా అసమర్థులే. సంఘం తప్పుతో అనిపోతున్నట్టు తెలిసి కూడా సహించే వాళ్ళంతా పిరికి పందలే. మరి సరైన వ్యక్తి అంటే తన వంటి వాడు ఏం చేయాలి? ఈ అంధకారంలో ఆశయకరణం లేదా ఉన్నది అని అట్లా ఒక విధంగా సంఘర్షణలో ఉన్నారు. అందుకే చివరిగా పరివర్తన అవసరం అనుకున్నటువంటి వాళ్ళు కుటుంబరావు చదవండి. సరేనా? తప్పకుండా. మన మానసిక పరివర్తన, మన మానసిక అంటే మెచ్యూరిటీ పెరగాలంటే కుటుంబరావు రచనలు చదవాలి. చదువును మళ్ళీ మళ్ళీ చదవాలి. నేను ఇంకోటి చెప్తాను, అది కూడా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే గనక ఆ ఏ విధంగా అర్థం చేసుకోవాలో కొంచెం అంటే కొడగండి కుటుంబరావు చదవాలి. ఇప్పుడు పరివర్తన అవసరం కూడా అవసరం లేదు, కేవలం అర్థం చేసుకోవాలి అంటే. ముందు అర్థం చేసుకోవాలి, తర్వాత పరివర్తన చేయాలి.